We are all associated with Samskara Bharati. Samskara Bharati is an organization where mana culture ni mana samskruthi ni promote chestu. Daniki ante chala mandi artists ni vaal ante vaal karyakramalni gaani janaliki parichayam chestu vaalni chese oka organization anamata. Just to keep a tradition alive. Ilaga maa intlo maa colony lo ante maa vadina she does all this rangoli. Revival of rangoli art ani. She just did a program in our area. So, దానికి response చాలా బాగుందన్నమాట ఎందుకంటే ఇంటి ముందు ముగ్గుకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అంటే ఏదైనా శుభకార్యం అయితే ఇంటి ముందు ముగ్గులేసేవారని మై మదర్ యూజ్ టు టెల్ మీ అంటే ఇప్పట్లో మేమందరూ ముగ్గుకున్న ఇంపార్టెన్స్ మాకు తెలియదు ఈవెన్ ఐ డోంట్ నో హౌ టు నాకు రంగోలు వేయడానికి నాకు రాదు సో మా అమ్మమ్మ చెప్పింది కానీ మా అమ్మ నాకు చెప్పింది కానీ అంటే ప్రతి ఇంటి ముందు ముగ్గేయడం అంటే ఒక శుభ సంకల్పం అనమాట ముగ్గేస్తే వీళ్ళ ఇంట్లో ఏదో శుభం జరిగింది లేకపోతే ఎవరో హ్యాపీ అని ఏ రోజు ముగ్గేయకపోతే వీళ్ళ ఇంట్లో ఏదో ఒక అనాహుతం జరిగింది ఈరోజు ఇప్పుడు ఎవరికి టైం లేదు కాబట్టి అవన్నీ పట్టించుకోరు సో ఈ ట్రెడిషన్కి చిన్న చిన్న విషయాల్లో పెద్దవాళ్ళు చేసినట్లో దర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ అ ట్రెడిషన్ విచ్ ఇస్ అ ఇండియన్ ట్రెడిషన్ ఇండియన్ కల్చర్ సో అలాంటి రివైవల్ థింగ్స్ అంతా యూనో లైక్ నా వదిన చేస్తూనే ఉన్నారు రివైవల్ ఆఫ్ రంగోలీ ఆర్ట్ రంగోలీ అందరికీ నేర్పించి లేకపోతే ఎవరు బెస్ట్గా రంగోలీ వేస్తారు వాళ్ళకి ఏదైనా ప్రైజ్లు ఇచ్చి సో దట్ అందరికి కలుసుకునే ఒక అవకాశం అవుద్ది తర్వాత ఈ సంస్కార భారతి మీటింగ్స్ ఉంటుంది సో వీల్ టాక్ అబౌట్ సంథింగ్ విచ్ ఇస్ రియలీ యూస్ఫుల్ ఫర్ ద నేషన్ లేకపోతే యూనో లైక్ గివింగ్ ద స్కాలర్షిప్ టు పువర్ స్టూడెంట్స్ హూ కాంట్ అఫర్డ్ టు లర్న్ సో ఇలాంటివంతా కార్యక్రమాలు మా అన్నయ్య కూడా ఈజ్ ద స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ సంస్కార భారతి కర్ణాటకకి హీఈస్ ఆల్సో వెరీ యాక్టివ్ సో మా ఇల్లు అలా చూస్తే చాలా సంస్కృతికి చాలా దగ్గర అయిన ఒక ఇల్లు అనమాట మా నాన్నగారు ఆర్ఎస్ఎస్లో ఉండేవారు మై బ్రదర్ ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్ ఆర్ఎస్ఎస్ అండ్ సంస్కార భారతి మా వదిన కూడా షీఈస్ టేకింగ్ దట్ రూట్ నేను కూడా ఐ థింక్ నేను ఆ వాతావరణంలో పెరిగాను కాబట్టి లాట్ ఆఫ్ స్వయం సేవక్స్ ప్రచారక్స్ అంటే వాళ్ళు ఇల్లంతా వదిలేసి దేశానికి దే డూ ఎవ్రీథింగ్ వచ్చేసి వాళ్ళు ఇల్లు బంధు అలాంటిది ఏమీ లేకుండా దే జస్ట్ కమ్ టు సర్వ్ నేషన్ సర్వ్ ఫర్ ద నేషన్ అలాంటి వాళ్ళు చూస్తూ పెరిగినదాన్ని అనమాట నేను చిన్నప్పటి నుంచి సో ఈవెన్ ఐ వాంట్ టు బికమ్ అంటే ఏదైనా ఒక నేషన్కి యూజ్ అయ్యే ఏదైనా ఒక పని చేయాలి